మార్గము పరమ మార్గము ఇది జీవ మార్గము దైవ మార్గము యేసు మార్గము ఆత్మ మార్గము 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 పవిత్ర యేసే యేసే సత్యము యేసే జీవము యేసే సర్వము శించే ఆత్మల కోసం భారంతో సువార్తను ప్రకటించాలనే ఆసక్తితో ప్రభువు కార్యముల కోసం ప్రార్థనతో మీ గ్రామాలలో ఉచితముగా దైవ మార్గం టీం వారు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నారు కరపత్రములు మైక్ సిస్టమ్ వాక్యము దైవ సేవకుల్ని మీ ప్రాంతాలకు పంపి మీతో పాటుగా సువార్త చేయుటకు మేము సిద్ధం ఇతర వివరములకు మమ్ములను సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఎయిట్ దైవ అనే టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దేవాదేవుడు బోగా దీవించి వరుదల చేయను కాక ఈ మాటలు మనం ఎందుకు వినాలి అంటే ఈ మాటలు వినడం ద్వారా మన హృదయం మార్చబడుతుంది తద్వారా మనం ఈ భూలోకంలో దీవించబడి చనిపోయిన తర్వాత దేవుడి నుండే పర్లోక రాజ్యానికి వెళ్ళేవారుగా మనం ఉంటాం ఈరోజు మన అంశం ప్రార్థన ఎలా చేయాలి పర్లోక ప్రార్థన అంటే ఏమిటి అని కూడా మనం నేర్చుకుందాం ముందుగా ప్రార్థన గురించి నేర్చుకుందాం తర్వాత పర్లోక ప్రార్థన గురించి కూడా మనం నేర్చుకుందాం యశ్ రఫ్ ఏం చెప్పాయంటే మత్స్యస్వార్త ఐదు నలభై నాలుగులో మనం ఎవరికొరకు ప్రార్థన చేయాలంటే ఎవరైతే మనం హింసిస్తారో వారి కొరకు మీరు ప్రార్థన చేయమని యేసయ్య అక్కడ చెప్పారు ఏ విధంగా ప్రార్థన చేయాలి అని మనం బైబిల్ చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే మత్స్యస్వార్త ఆరు ఆరులో నువ్వు ప్రార్థన చేసేప్పుడు తడుపులు వేసుకోవాలి రహస్యంగా నీ మనసులో ఉన్న అన్నిటినీ దేవుడికి చెప్పుకోవాలి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి రహస్య ప్రార్థన అనేది చాలా అవసరమని ఏసయ్య చెబుతూ ఉన్నారు రహస్య ప్రార్థన వల్ల లాభం ఏంటి మత్స్సు వార్త ఆరు వారులో రహస్యంగా నువ్వు ఏ ప్రార్థనతో చేస్తావో దాని ప్రతిఫలాన్ని నువ్వు పొందుతావు అని రాయబడింది దేవుడు విని దాన్ని అంగీకరించి ప్రతిఫలాన్ని ఇస్తుందని మనం ఈరోజు నేర్చుకున్నాం మనం ప్రార్థించేప్పుడు విస్తారమైన మాటలు మనం మాట్లాడకూడదు ఎందుకంటే మనం అడక్కు మునిపే సమస్తం అని తెలుసు మన అవసరాలని ఆయనకి తెలుసు మత్స్యవార్త ఏడో అధ్యాయంలో ప్రభు ప్రభు ఒక మాట అంటున్నారు మొట్టమొదటగా నా రాజ్యాన్ని నీతిని వెతకండి భూలోకంలో మీకు ఏమి కావాలో అవన్నీ కూడా మీకు ఇవ్వబడతాయి అంటున్నారు మీకు అనుగ్రహించబడుతుంది అంటున్నారు అంటే ఆకాశ పక్షుల్ని నేను పోషిస్తున్నాను సమస్త జీవరాశుల్ని నేను పోషిస్తున్నాను దున్య విత్తే నేర్పు లేదు కానీ నేను పోషిస్తున్నాను అలాగే మొట్టమొదటిగా నా రాజ్యాన్ని నీతిని వెతికి మిమ్మల్ని కూడా నేను పోషిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుణ్ణి ఎక్కువగా స్థుతించేవారుగా మనం ఉండాలి స్థుతి వల్ల ఎంత లాభం అంటే అమెరికాలో ఒక ఆయన కారు పంచర్ అయిపోయింది ఏదో ప్రయాసపడుతున్నాడు పంచర్ వేసుకోవాలని ప్ర ప్రయత్నం చేస్తున్నాడు ఎంతో ప్రయాసపడుతున్నాడు కానీ ఆ ప్రయాసలు ఏమీ లాభం కనపడడానికి ఎన్ని కార్లు ఆపినా ఎవరో ఆపకుండా వెళ్ళిపోతున్నారు ఇక లాభం లేదు నేను చేసే ప్రయత్నం అంతా వ్యర్థం నేను కళ్ళు మూసుకుని దేవుని స్థుతిస్తానని చెప్పి కళ్ళు మూసుకుని భూమిని సృష్టించిన దేవా నీకు స్తోత్రం నోటి మాటతో సమస్తాన్ని కలుగు చేసిన దేవా నీకు స్తోత్రం నన్ను కలుగు చేసిన దేవా స్తోత్రం నన్ను పోషిస్తున్న దేవా స్తోత్రం నీ రక్షణ నాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రం అని చెప్పి ఎలాగూ దేవుని స్థుతించాడు స్థుతించే ప్రార్థన చేశాడు ఈ లోపల వర్షం స్టార్ట్ అయింది ఈయన కారులో కూర్చొని పార్కింగ్ లైట్లు వేసాడు ఆయన ఎప్పుడైతే స్థితిస్తూ మానేసాడో వెనక ఒక కారు వచ్చి ఆగింది ఆ వర్షంలో ఒక ఆయన వచ్చి నేను నీకు సహాయం చేయను అని అడుగుతున్నాడు ఈయన ఆశ్చర్యపోతున్నాడు నేను రెండు మూడు గంటల నుంచి నేను ఎంతో ప్రయాసపడి వాళ్ళు నాపి ఏళ్ళు నాపి ప్రయత్నం చేస్తే ఎవరు ఆగలేదు ఈ అర్ధరాత్రి సమయంలో నేను అడక్కు మునిపే నా కారు దగ్గర ఆపి నాకు సహాయం చేస్తానని నేను అంటున్నాడు నేను దేవునికి స్థుతించే ప్రార్థన చేశాను దేవుని కనపరిచే ప్రార్థన చేశాను కనుక దేవుని నా ప్రార్థన అంగీకరించి నాకు సహాయకం లేపాడని చాలా సంతోషపడ్డాడు తన ప్రాబ్లం ఏంటో ఆయనకి చెప్పాడు ఇద్దరూ కలిసి టైర్ మార్చి స్టార్ట్ అయ్యారు ఇద్దరు స్టార్ట్ అయ్యారు హెల్ప్ చేస్తే ఆయన ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు హెల్ప్ ఆయన కూడా ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు దేవుని స్థుతించడం ద్వారా అద్భుతములు ఆశ్చర్యకారములు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మీరు కూడా ఒక ప్రయత్నం చేయండి ఆది కాలం నుంచి ప్రకటన వరకు దేవుడు చేసిన అద్భుతాలు దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాన్ని గరుడైన దేవుడు చేసిన మానవ సృష్టిని ప్రపంచం ఎలా సృష్టించబడిందో చదువుకుని ప్రతి అంశాన్ని గురించి దేవుని గనపరచండి మీరు బహుగా దీవించబడతారు బహుగా వర్ధించబడతారు మీకు మించిన దేవునితో దేవుని మిమ్మల్ని నింపుతాడు మత్స్యస్ వార్త ఆరు ఎనిమిదిలో మీ తండ్రిని అడక్కు మునిపి మీ అక్కర్లు మీ అవసరాలు ఆయనకు తెలుసు అన్నాడు ఒక దైవ జనుడు అమెరికా నుంచి వచ్చాడు రెండు గ్రామాల్లో బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాడు ఆ గ్రామాలకి దూరం దాదాపు నాలుగు కిలోమీటర్లు ఈయన పెందరకడే తిని రెండో గ్రామానికి వచ్చాడు ఆటోలు సంఘస్థులందరూ వచ్చారు వినేవాళ్ళందరూ వచ్చారు బైబిల్ పాఠాలు వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు ఈ ఆటో అతను తన ఆటోను చూసినప్పుడు ఒక టైర్లో గాలి లేదు అరే ఇది చిన్న పల్లెటూరు మరి ఎవరు పంచర్ వేసేవాళ్ళు లేరు నేను ఎలాగో ఈయన తీసుకువెళ్ళాలని ఆయన మదన పడుతూ ఉన్నాడు ఆయన విచారిస్తూ ఉన్నాడు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన చెప్పవలసిన బైబిల్ పాఠాల టైం అయిపోయింది దాన్ని ముగించాడు తిరిగి ఆటోలు కూర్చుంటాకి ఆటో దగ్గరికి వచ్చాడు మళ్ళీ ఆటో అతను మూడు టైలు చెక్ చేశాడు పంచర్ పడిందని చెబుదాం అనుకుంటున్నాడు ఆ పంచర్ పడిన టైర్లో కూడా గాలి నింపబడింది ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు ఆ అతనే మాతో చెప్పిన మాటలు ఎప్పుడైతే దేవుని పని నువ్వు చేస్తావో నీ అవసరాలు అని తెలుసు నీ అక్కర్లు అని తెలుసు నీ సమస్యలు అని తెలుసు నీ బాధలు అని తెలుసు ఆయన తప్పనిసరిగా నిన్ను విడిపించి నీ కుటుంబాన్ని విడిపించి గొప్పగా వాడుకుంటారు మత శవార్త ఆరు తొమ్మిదిలో యేసుప్రభు ఎలా ప్రార్థన చేయాలో పరలోక ప్రార్థన నేర్పించాడు నీ నామము పరిశుద్ధపరచబడుగాక మొట్టమొదటిగా అనాలి అన్నాడు దేవుడు పరిశుద్ధుడు భూలోకంలో కూడా ఆయన నామం పరిశుద్ధపరచబడాలి ఆ నామము ఘనపరచబడాలి ఆయన నామం గొప్పదిగా ఉండాలి దీన్ని మనం చూసినట్లయితే మీరు పరిశుద్ధులు 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 అనేవారు పగలు రాత్రులు దేవుని స్మరించేవారు దేవదూతలు అంటే పరలోక రాజ్యంలో ఆయన దేవుడిగా ఉన్నాడు పర్లోక రాజ్యంలో ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు పర్లోక రాజ్యంలో ఆయన దేవాది దేవుడిగా ఉన్నాడు పల్లో రాజ్యంలో ప్రభులు ప్రభువుగా ఉన్నాడు కనుక దేవదోతలందరూ కూడా మీరు పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు 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 అని దివారాత్రులు ఆయన్ని స్థుతిస్తూ ఉన్నారు అటువంటి స్థుతి ఈ భూలోకంలో కూడా ఆయనకి అర్పించవలసిన వారుగా ముఖ్యంగా ఆయన ఎరిగిన మన మీద ఆ బాధ్యత ఉంది ఆయన్ని స్థుతించేవారుగా ఉండాలి ఆయన గనపరిచేవారుగా ఉండాలి ఆయన మహిమను జ్ఞాపం చేసుకుని ఆయన్ని స్థుతించేవారుగా మనం ఉండాలి నీ రాజ్యం గాక మతస్సు వార్త మూడో అధ్యాయంలో ఇద్దరు మాట్లాడుతున్నారు ఒకరి తర్వాత ఒకరు మొట్టమొదటిగా బాప్తి వ్యూహాను పరలోక ఒక రాజ్యం సమీపంగా ఉంది మారు మనసు పొందుడి మారుమనసు పొందుడి అంటే మీ మనసు మారాలి అంటే ధనాధన అందరూ వచ్చి నీల బాప్తిని తీసుకుంటున్నారు కొందరు చూసి అంటున్నాడు ముఖ్యంగా పరిశీలన సద్దుకలను చూసి అంటున్నాడు మీరు పాపాలు ఒప్పుకోకుండా పాప క్షమాపణ పొందుకోకుండా మారుమస్ పొందకోకుండా మీరు బాప్తీసం తీసుకుంటున్నారు మనుషులు మెప్పు కొరకు బాప్తీసం తీసుకుంటున్నారు కఠినమైన తీర్పు ఉంది మీరు వెలుపలకి తోయబడతారు ఈ భూలోకంలో మారుమస్ పొందండి అని పరిశీలన సద్దుకాయలని ఆయన హెచ్చరించారు మరి సామాన్య ప్రజలైతే అనేక ప్రాంతాల నుంచి వచ్చి యోహాను ఎదుట నిలబడి రొమ్ములు కొట్టుకుంటూ దేవుడా మమ్మల్ని క్షమించమని తమ పాపాలని ఒప్పుకుంటూ ఏడుస్తూ కన్నీరు కార్చి బాప్తిష్టిని తీసుకుంటున్నారు వాళ్ళని చూసి అంటే బాప్తిష్వో అని ఏమంటున్నా అంటే వేళలాగా ప మారుమసి పొందితేనే పర్లోక రాజ్యం దొరుకుతుంది అంటున్నాడు దేవుని రాజ్యం ఎక్కడుంది సమీపముగా ఉంది మీ ఇంట్లో ఉందండి అందుకనే ఈ అమూల్యమైన మాటలు మీరు వింటున్నారు టీవీ ఎట్లా పెట్టగానే రాజ్యం మీకు సమీపంగా ఉంది అంటే దేవుని మాటలు మీకు సమీపంగా ఉన్నాయి దేవుని మార్గం మీకు సమీపంగా ఉంది పర్లోక రాజ్యపు మార్గం సమీపంగా ఉంది మోక్షరాజ్యపు మార్గం మీకు సమీపంగా ఉంది ఈ మాటలు వింటున్న నీవు దేవుని ఎదుట నీ అపరాధమును దోషములను పాపములను అన్యాయములను అక్రమను ఒప్పుకొని కార్చి క్షమాపణ అడిగినట్లయితే దేవుడు ఈరోజే నిన్ను క్షమించి నీ మనసును మార్చి మారిన మనిషిగా నిన్ను చేసి తన బిడ్డగా వాడుకుంటా కానీ సిద్ధంగా ఉన్నాడు సూక్ష్మంలో ఉన్న మోక్షం టీవీ ద్వారా ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు రక్షించి ఆస్వాదించాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ మాటలు విన్న నీవు నీకు నువ్వు నీ దేవునికి అడ్డుగా ఉన్నా నీ పాపములను అపరాధములను దోషములను అన్యాయమును అక్క మొక్కుకున్నట్లయితే దేవుడు నిన్ను క్షమించి నీకు మారుమనిస్ కలుగు చేసి పరలోకానికి వారసుడిగా వారసురాలుగా చేటుకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు మత్స్య వార్త ఆరోగ్యం తొమ్మిది పదిలో ఏం రాయబడిందంటే నీ చిత్తము పరలోకముందు నెరవేరుతున్నట్లుగా భూమి ముందును నెరవేరుగాక అంటే దేవుడు పరలోక రాజ్యంలో సర్వాధికారిగా ఉన్నాడు అలాగే భూలోకంలో కూడా నువ్వు సర్వాధికారిగా ఉండు అని మనం ప్రార్థించాలి మా ఇంట్లో నువ్వు సర్వాధికారిగా ఉండు నాలో నువ్వు సర్వాధికారిగా ఉండు మా కుటుంబంలో సర్వాధికారిగా ఉండు అని మనం ప్రార్థించేవారుగా ఉండాలి ఆయన ఎంత సర్వాధికారి అనేది చూద్దాం యోగ గ్రంథం ఒకటి అధ్యాయం ఆరో వచనలో దేవదూతలు యోహోవాస సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినం ఒకటి తటస్థించను ఇది రెండు సార్లు రాయబడింది రెండు అధ్యాయం ఒకటి వచనలో కూడా రాయబడింది అంటే దేవదూతలు అంటే చెడిపోయిన సాతాను కూడా ఆ రోజు కంపల్సరీగా దేవుని దగ్గరికి వెళ్ళేవాడు రాజ్యంలో దేవుడు ఏం చేస్తున్నాడు అనేది మనక్కడ ఈ యొక్క భాగం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన భూలోకంలో భక్తుల గురించి ఆలోచిస్తూ ఉన్నారు రాజ్యంలో ఉన్నాడే కానీ భూలోకంలో తన భక్తుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఎవరు ఆ భక్తులు అంటే దేవనందులు చూస్తే క్లియర్గా రాయబడింది యోబు తన భక్తుడు పరలోక రాజ్యంలో దేవునికి యోబు జీవితం యోబు భక్తి యోబు నడిచే మార్గం దేవునికి ఇష్టమైనదిగా ఉంది అయితే యోబు చుట్టూతా దేవుడు కంచి వేసాడు నువ్వు భక్తిగా ఉంటే నువ్వు ప్రార్థాపడిగా ఉంటే ప్రార్థపడ ఉంటే ప్రతిదినం బైబుల్ చదువుకుంటూ ఉంటే ప్రతిదినం స్వార్థ పరిచర్యలో నువ్వు ఉంటే స్వార్థ ప్రకటించేవాడుగా ప్రకటించేదానిగా నువ్వు ఉంటే నీ ఇంటి చుట్టూత కంచి వేయబడుతుంది అంటే పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు తన చిత్తాన్ని ఈ భూలోకంలో నెరవేర్చుటకు సంసిద్ధంగా ఉన్నాడు దాన్ని అందుకునే అడువుగా అందుకునే దానుగా మీరు నేను ఉండాలి మనం ఉన్నట్లయితే మన చుట్టూత కంచి వేయుటకు అని సిద్ధంగా ఉన్నాడు నుంచి తప్పించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి నోవా కాలంలో దేవుడు ఒక్కొక్కరిని చూశాడు అందరూ తేలిపోయారు ఆయనతో కొన్ని ఆయన కాట పెట్టి ఒకరిని చూసినప్పుడు అందరూ తేలిపోయారు నోవాహు మట్టికి బరువుగా ఉన్నాడు తన కాటలో బరువుగా ఉన్న నోవాహును ఆయన దాటి వెళ్ళలేదు ఆయన త్రోసివేయలేదు నోవాహును పర్లోక రాజ్యంలో ఉన్న దేవుడు నోవాహు భక్తిని గౌరవించాడు అందుకనే ఆ దినాల్లో అందరూ చనిపోయినప్పటికీ నోవాహును బ్రతికించాడు దీర్ఘాయుష్నిచ్చాడు నోవాహు ప్రేమించిన నోవాహు భార్యను నోవాహు ప్రేమించిన ముగ్గురు కుమారులను నోవాహు ప్రేమించిన ముగ్గురు కోళ్ళలను ఆయనతో పాటు కూడా దీర్ఘాయుష్మంతులయ్యేట్టుగా దేవుడు చేసాడు ఆయుష్ అనేది దేవుని దగ్గరుంది రాజ్యంలో ఉన్నాడనే పేరు కానీ ఆయన నిన్ను గురించి నన్ను గురించి నీ సమస్యల గురించి నా సమస్యల గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు మన దీవించాలని ఆయన ఎదురుచూస్తూ ఉన్నాడు మన్ని వర్ధలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు నోవాహుని దీవించిన దేవుడు యోగుని దీవించిన దేవుడు తన చిత్తాన్ని నీ కుటుంబం పట్ల నా కుటుంబం పట్ల మనందరి పట్ల నెరవేర్చాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు గ్రంథము ఆరు ఒకటిలో ఏం రాయబడిందంటే దేవుడు పరలో ఒకరి సింహాసనం మీద కూర్చున్నాడు ఆ సింహాసనం ఎటువంటిదంటే అత్యున్నతమైన సింహాసనం మరి గ్రంథం ఆరు అధ్యాయం రెండు మూడు వచ్చినా చూస్తే ఆరు రెక్కలు కలిగిన దేవదూతలు పర్లో రాజ్యంలో దేవుని ఎదుటి ఏం చేస్తున్నారు అనేది మనం చూడాలి నిలబడి ఉన్నారు రెండు రెక్కలతో దేవుని మహిమను చూడలేక దేవుని శక్తిని చూడలేక తమ ముఖాన్ని కప్పుకున్నారు రెండు రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకున్నారు రెండు రెక్కలతో ఎగిరేవారుగా ఉన్నారు ఎగిరేవారుగా ఉన్నారు అంటే నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది ఈ ఎగురుని చూసే అబ్బా ఏం ఆశపడింది ఆదాము ఏం ఆశపడ్డారు మనం కూడా ఎగిరి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి దేవదోతలుగా మారాలి సాయంకాలం వరకు దేవుని కొరకు మనం చూడొద్దు ఇప్పుడు ఎగిరి వెళ్ళిపోవాలి ఇప్పుడు గంట అప్పుడు ఎగిరి ఎగిరి వెళ్ళిపోవచ్చు మనం దోత దేవదోతలు అయిపోతే బాగుండు కదా అని వీళ్ళు అనుకుంటున్నారు ఒకటి మరిసిపోయారు వాళ్ళిద్దరూ దేవదోతలకు కంటే కూడా ఒక మెట్టు ఉన్నతంగానే సృష్టించాడు అది ఎలా అంటారండి బైబుల్ చెప్పట్లేదు కదా అనొచ్చు దేవదూతలకి మంచి చెడ్డలు ఇరిగిన వారుగా ఉన్నారు ఆ చెడునే తెలవబట్టే సాతాను వాడి యొక్క మిత్రులు కూడా ఈ భూలో కనుక త్రోసివేయబడ్డారు అటువంటి స్థితి రాకోకుండా మంచి మాత్రమే తెలిసేట్టుగా దేవుడు మానవును సృష్టించి ఒక పరీక్షను పెట్టాడు ఆ పరీక్ష ఏమిటంటే మీరు ఆ ఫలమును తిన్న రోజున చచ్చెదరు మంచి చెడ్డలు తెలివినిచ్చు చెట్టు యొక్క ఫలాన్ని తిన్నప్పుడు మీరు చనిపోతారు వాళ్ళు రెక్కలు కావాలని ఆశపడుతున్నారు పాదామ్మ ఆ ఆశను సాతాను వినియోగించుకున్నాడు ఆ ఆశను వారి కోరికను సాతాను ఉపయోగించుకున్నాడు ఏమ్మా మీరు తినకూడదా మేము మొట్టనే ముట్టకూడదన్నాడు అన్నాడు దేవుడు ముట్టు ముట్టింది ఏమవలేదుగా తిను తింది తను తిని తన భర్తకి ఇచ్చింది అంటే ఉన్నతమైన స్థితిలో సృష్టించిన దేవుణ్ణి ఆజ్ఞను మీరి తమ జీవితాన్ని దేవునికి దూరస్థులుగా దేవునికి దూరమైన వారుగా చేసుకున్నారు చూసారా హాస్య మనిషిని ఏం చేస్తుంది దేవుడు చెప్పిన మాటను వెనక్కోకుండా ఈరోజు మనం కూడా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం రక్షించబడిన వారు రియల్ ఎస్టేట్ అని ఆ రియల్ ఎస్టేట్లో అటు ఇటు ఆదివారం కూడా ఆరాధనగా వెళ్ళకోకుండా మొత్తం భక్తిని పోగొట్టుకుని రక్షించబడిన వాసనకి ఎక్కడ మీటింగ్ పోతే అక్కడికి వెళ్ళి కొన్ని మాటలు వినాలని పడిపోయిన వారు చూస్తూ ఉన్నారు నీ పిలుపు గొప్పది నీ రక్షణ గొప్పది ఆ వస్త్రాన్ని నువ్వు కప్పుకోవాలి ఎప్పుడు నీ విశ్వాసానికి పొదున పెట్టుకుంటూ ముందు సాగాలి అయితే ఈరోజు మన అంశం పరలోక ప్రార్థన ఇక్కడ దేవదూతలు దేవుడు పరిశుద్ధుడు దేవుని పరిశుద్ధుడు దేవుని పరిశుద్ధుడు దేవుని పరిశుద్ధుడు దేవుని పవిత్రుడు దేవుని పవిత్రుడు అని ఎష్యా ఆరు మూడులో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు దేవుని స్థుతించేవారుగా దేవదతను మనం చూస్తూ ఉన్నాం అసలు దేవుడు అంటే ఎవరండి అని మనం కాసేపు ఆలోచిద్దాం మలాకి నాలుగు రెండులో ఏం రాయబడిందంటే మానవుల పట్ల అనగా నీ పట్ల నీ కుటుంబం పట్ల ప్రతి విశ్వాస పట్ల దేవుడు ఎలా ఉన్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు అని మనం చూసినట్లయితే కటాక్షం ఇవ్వాలని ఆయన ఆలోచిస్తున్నాడు కటాక్షం అంటే ఏంటి ఇలా ఆయన దగ్గరికి వచ్చావనుకో నీకు క్షమాపణ దొరుకుతుంది నీకు దీవులు దొరుకుతాయి నీ కాలుష్యదో దొరుకుతుంది కటాక్షం ఇచ్చేవాడు నీకు నీ కుటుంబానికి కటాక్షం ఇచ్చేవాడు అంటే కాపాడేవాడు క్షమించేవాడు మరెన్నడూ నీ స్థితిని జ్ఞాపం చేసుకొని వాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చేసిన మేనమామ పిల్లలిద్దరు చేసుకుంటే మీ నాన్న అట్ట మీ అమ్మట్ట అని ఈ అమ్మాయాన మీ నాన్న నాన్నట్ట మీ అమ్మట్ట అని ఈ అబ్బాయాన ఆ తనుకుంటంలోనే సరిపోతాం జీవితం ఇక్కడ చూస్తే ఆ స్థితిని పోట్లాడుకునే స్థితిని కలిసి ఉండలేని స్థితిని దౌర్పాక్య స్థితిని లోకం మీద ఆశ కలిగిన నీ స్థితిని ధనాపేక్ష కలిగి దేవుని మరిచిన నీ స్థితిని ఉన్న స్థితిలో నమ్మకంగా లేని నీ స్థితిని దేవుడు క్షమించి నీకు కటాక్షమును కలుగజేసి మరెన్నడు నీ స్థితిని జ్ఞాపకం చేసుకొని గొప్ప దేవుడు నీకున్నాడు జాలి కలిగిన దేవుడు మనకున్నాడు నినే పట్టణం నాశనమైపోతుంది ప్రజలారా మీ పాపను బట్టి నాశనం అయిపోతుంది మీ తప్పులను బట్టి నాశనం అయిపోతుంది మీ అక్రమాన్ని బట్టి నాశనం అయిపోతుందని ప్రకటిస్తున్నాడు ఎవరో భక్తుడు వారు తమ అక్రమమును తమ పాపమును తమ అన్యాయమును అన్నిటినీ విడిచిపెట్టి మానవులతో సహా పశువులు ఏమీ కూడా మూడు రోజులు నీళ్లు ఆహారం లేకోకుండా పచ్చగడ్డి నీళ్లు లేకోకుండా ఉపవాసం ఉండి క్షమించమని అడిగారు నినివే పట్టణులందు దేవుడు జాలి కడిగి తన ఉగ్రతను కురిపించాలనుకున్న దేవుడు తన జాలితో వారిని కరుణించి క్షమించి తిరిగి ఆ పట్టణం నేటి వరకు పట్టణంగా చేశాడు కొన్ని వేల సంవత్సరాల పూర్వం పట్టణం నాశనం అయిపోవాలి కానీ నేటికి కూడా పట్టణ ఈ ప్రపంచ మ్యాప్లో ఉంది కేవలం దేవుని జారితో జాలితో నిన్వేపట్నస్తులు ఈరోజు వరకు బ్రతికున్నారు బహుశాంతం కలిగిన వారు ఇజ్రా ప్రజలు బహుమొండి వారు తిరుగుబాటు చేయవారు దేవుడు చేసిన గొప్ప కార్యములు మరిచిన వారు దేవుని దూషించిన వారు దేవుని వెంబడించటం మాన్వేసి విగ్రహములను పూజించిన వారు అనిల్ని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పినప్పటికీ కావాలని అన్నుల్ని పెళ్లి చేసుకున్నవారు నన్ను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పినప్పటిని ఆ యొక్క ఆజ్ఞను మీరి ఇతర దేవతను పూజించి దేవునికి కోపం రేపినవారు దేవుని అద్భుతమును మరిచిన వారు దేవుడు అరణ్యములో భయంకరమైన అరణ్యములో తమను నడిపించిన దేవుని మరిచి తమకు ఇచ్చిన వారు దేవుని గణపరచక దేవుని విసర్జించి జీవించటం వల్ల ఆ దేశము నుంచి దేవుని కోపం వారి మీదకి రగులు కొనగా అక్కడి నుంచి పంపివేయబడ్డారు పంపివేసే ముందు ప్రవక్తలు లేపాడు ఇర్మే ప్రవక్తలు లేపాడు ఈర్ష్యా ప్రవక్తను లేపాడు ఏసుకెళ్ళ ప్రవక్తలు లేపాడు ఎందరితో ప్రకటించాడు నేను కోరుకున్న ఇరుషులేం పట్టు కట్టబడిన నా మందిరములో నా మందస్సం తీసివేయబడి బలి దేవతలకు స్థానమైంది విగ్రహారాంధ్రకు నా మందిరం స్థానమైందని దేవుడు మొత్తుకున్నా తన సేవకుల ద్వారా ఎన్నిసార్లు చెప్పించినా కూడా మార్పు లేని వారు ఇజ్రాయల్ ప్రజలు దేవుని ఎరిగి దేవుని ప్రేమ రుచి చూసి దేవుని శక్తిని ఎరిగినా నీవు కూడా నిష్ఠుడిగా బ్రతకాలంటే దేవుని మాటలు చదవాలి ఇది ఆయన హృదయమై ఉంది ఈ మాటలు చదివితే ఎంతో సంతోషం సమాధానం ఆనందం నీకు కలుగుతుంది బంగారం ఏడుసార్లు పుటం వేసినట్లుగా అంతకంటే శ్రేష్టమైన వాక్యాన్ని నీ చేతిలో పెట్టాడు ఈరోజు వాక్యము చదవని వాడెవరంటే నీవే ప్రార్థించని వారెవరంటే నీవే దేవుని యొక్క జాలిని కరుణను కటాక్షమును కోల్పోయిన వారెవరంటే నీవే అని నేను చెప్పగలను ఈరోజు ఈ మాటలు వింట నీవు ఆయన వైపు తిరగాలి నీ సొంతంగా జీవించట్టు దేవుని సృష్టించలేదు ఆయన చిత్తం నీలో నెరవేర్చుటకు నిన్ను పిలిచి ఏర్పరచుకున్నాడు అనేది నువ్వు గ్రహించాలి నువ్వు సాక్షిగా ఉండటకు నీ జీవితం సాక్ష్యము కలిగి దేవుడు దేవుణ్ణి పిలిచాడు చర్చిలో బాగా కూర్చుంటారు ఇంటికెళ్ళి చట్లు గిన్నెలు విసిరేసుకుంటారు టీవీ పాలుగొట్టుకుంటారు అంతగా పోట్లాడే పిల్లలు మీరు ఆఖరి దినాల్లో ఉన్నాం నీ భాషలో తెలుగులో బైబిల్ నీకు పడింది చదువుటకు నీకేమి శ్రమ ప్రార్థించుటకు నీకేం కష్టమని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను బహుశాంతము కలిగిన దేవుడి వైపు తిరిగి బహుదేవుని పొందాలని పోగొట్టుకుందో రెట్టింపుతో మీరు నింపబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను యక్ష గ్రంథం ఆరు మూడులో సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది అది గ్రహించలేకపోతున్నాం మనం ఏలిష దేవుని మహిమ చూడగలిగాడు మోషి దేవుని మహిమ ఈ భూలోకంలో చూడగలిగాడు నువ్వు నేను ఎందుకు చూడలేకపోతున్నావు అంటే చాలామంది దేవుని బిడ్డలు దేవుని మహిమను ఎందుకు చూడలేకపోతున్నారంటే దేవుని సంపూర్ణంగా ప్రేమించిన వారిగా ఉండలేదు దేవుని సంపూర్ణంగా గనపరిచిన వారు ఉండలేదు ఈ లోకంలో పర్లోకరాజ్యంలో ఆయన మహిమతో నిండబడి ఉన్నాడు ఆ మహిమను తన బిడ్డలకిచ్చుటకు అని సిద్ధంగా ఉన్నాడు మత్స్వార్త ఆరు తొమ్మిది పదులు నిశ్చితం పర్లోకరాజ్యంలో నెరవేరినట్లు భూమి మీదను నెరవేరును గాక భూలోకము ఆయన మహిమతో నిండబడి ఉందని ఎస్ ఆరు మూడులో రాసిన మాట మరొకసారి గుర్తు చేస్తున్నాం ఎలా నింపబడిందండి మాకు కనపట్టలేదే అనొచ్చు ఆయన ఇచ్చిన నీటిని చూడండి ఆ నీటిని ఒక లీటర్ ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు దేవుడు ఉచితంగా ఇచ్చాడు మేము చిన్నప్పుడు చెరువులో నీళ్లు తాగేవాళ్ళం కానీ ఆరోగ్యంగానే ఈరోజు వరకు ఉన్నాం ఈరోజు పుట్టిన పిల్లవాడికి మినరల్ వాటర్ బాటిల్ ఇస్తున్నాం ఆయన గాలిని ఉచితంగా పీలుస్తున్నాం హాస్పిటల్కి వెళ్తే ఆ బాధ ఏంటో దాని విలువేంటో మనకు తెలుస్తుంది ఇంకా పది రోజులు హాస్పిటల్ ఉంటే జీవితం నరకంగా అనిపిస్తుంది ఎప్పుడు పోదామా ఈ నరక కోపం నుంచి అనిపిస్తుంది స్వేచ్ఛమైన గాలి ఇటువంటి గాలిని దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు నీటినిచ్చిన దేవుణ్ణి మర్చిపోయావు మంచి గాలినిచ్చిన దేవుడిని మర్చిపోయావు ఈ ఆకారాన్ని ఇచ్చిన దేవుడిని కూడా మర్చిపోయాం దేవుణ్ణిలో ఈ శరీరంలో ఆత్మ ఆత్మను పెట్టిన దేవుని కూడా మర్చిపోయాం కనుక మనం దీవించాలని ఆశపడిన దేవుని వైపు చూసి మనం ముందు సాగుదాం ఆయన వైపు చూద్దాం ఆయనే ప్రేమిద్దాం సర్వశక్తిమంతుడు నీ దేవుడిగా ఉండాలని సకల దేవుని నువ్వు పొందాలని నేను ఆశిస్తున్నా దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభు మీ పరిశుద్ధాన్ని మేము స్తోత్రం చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన మూల్యమైన మాటలు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు విన్న ప్రతి వారిలో కూడా పనిచేసి దీవునకరం దీవెన పొందినట్లు సహాయం చేయచ్చే బయటకున్నప్పుడు దీవించుకుని దీవించు సకల దీంతో నింపి వదిలేచ్చామని ఈ ప్రార్థన అంగీకరించి అతనికి చేసిన స్తోత్రం తెలుస్తూ ఈ కొద్ది ప్రార్థనను ప్రభు నేసుకృతికి ఆత్మల కోసం భారంతో సువార్తను ప్రకటించాలనే ఆసక్తితో ప్రభువు కార్యముల కోసం ప్రార్థనతో మీ గ్రామాలలో ఉచితముగా దైవ మార్గం టీం వారు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నారు కరపత్రములు మైక్ సిస్టమ్ వాక్యము దైవ సేవకుల్ని మీ ప్రాంతాలకు పంపి మీతో పాటుగా సువార్త చేయుటకు మేము సిద్ధం ఇతర వివరములకు మమ్ములను సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఎయిట్ బైబిల్ ప్రకారము బోధ స్వస్థతలు విడుదల ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం రండి 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 దైవ మార్గము ఆదివారము ఆరాధనకు మొదటి ఆరాధన ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు రెండవ ఆరాధన మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు మూడవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆరాధనా స్థలం పూనం ఫంక్షన్ హాల్ రామంతపూర్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా రామంతపూర్ హైదరాబాద్ వివరములకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫైవ్ జీరో మా అడ్రస్ దైవ మార్గం ప్రొఫెసర్ ఏఎం ప్రసాద్ సి వన్ జీరో టూ రవీంద్రనగర్ కాలనీ హబ్సిగూడ పోస్ట్ హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ మా ఫోన్ నంబర్స్ 9502761702 9502761708